రాజీ రాజీ డార్లింగ్. ఏంటి ఇంత హుషారుగా ఉన్నారు రాజీ? విష్ణుమూర్తిలా సోఫాలో పడుకుని నీ చేతి కాఫీ తాగాలని నా కోరిక ఉంది. ఒకసారి కాఫీ తీసుకురాకూడదు? అబ్బో, కాఫీ విష్ణుమూర్తి పూజలోనే తాగాలేటి, మామూలుగా తాగితే దిగదా? తీసుకురావా. థ్యాంక్ యూ. ఏంటి రాంబాబు, కాఫీ ఇంత రొమాంటిక్ గా అడిగానని షాక్ అయ్యావా? అబ్బే, మీ ఫేస్ కి సూట్ అవంది కూడా అదే కదా. ఏంటది రొమాన్స్ రాంబాబు? సత్యం. హలో హలో హలో, దిక్కుమాలిన కొంప, సిగ్నల్ కూడా సరిగ్గా ఉండి చావు. హలో మోహన్ గారు, హలో, నెట్వర్క్ తిట్టండి, నా కొంపని దిక్కుమాలిన కొంప. చిచి, నేను కొంప అన్నానండి? నా ఇంటిని దిక్కుమాలిన కొంప అనకండి. హలో 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 హలో, చెప్పండి. హలో 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 రాంబాబు, చెప్పండి. మీ మాట వినిపించట్లేదు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నీ వెనక నుంచోని. మీరా? చెప్పండి రాంబాబు. మా ఆయన్ని చూసావా? సిగ్నల్స్ రావట్లేదని ఇప్పుడే వెళ్ళాడండి. కాఫీ అడిగి ఎక్కడికి వెళ్ళారు? హలో ఏమండి? హలో ఏమండి? ఈ సిగ్నల్ అంది చావుదే. హలో ఏమండి? నిన్న ఎక్కడ చచ్చారు? ఏమండి? హలో 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 రాంబాబు, చెప్పండి ఎవరు? హలో, డైరెక్ట్ గా మాట్లాడు, ఫోన్ ఎందుకు? దిక్కుమాల కొంప. హలో రాంబాబు. వినిపిస్తుంది లేడీస్, చెప్పండి మేడం, ఎవరు కావాలి మీకు? హలో రాంబాబు, చెప్పండి. హలో రాంబాబు, ఇక్కడ. ఎక్కడ? ఇక్కడ, నీ వెనుక. మళ్ళీ మీరేనా? ఆయన ఒకళ్ళు లేరు. ఇప్పుడే చచ్చాడు. ఏంటి? అదేనండి, ఇప్పుడే ఇటు వెళ్ళారు. ఈయనొకడు కాఫీ తెమ్మంటారు, ఎక్కడికంటే అక్కడికి వెళ్తారు. ఏమండి ఏమండి? హలో, కట్టే చచ్చి. హలో 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 ఏమండి? వస్తున్నానే. అబ్బా ఊరుకోండి, విష్ణుమూర్తిలా పడుకొని కాఫీ తాగుతారనుకుంటే ఎగిరిపడ్డ ఇస్తరాకులాగా కింద పడిపోతారనుకోలేదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అవసరమా? సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకపోవటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. తొక్కలో దెబ్బలు, వారంలో తగ్గిపోతాయి. సిగ్నల్స్ లేకపోవడం వల్ల 10 లక్షల ప్రైజ్ మనీ మిస్ అయింది. లక్కీ డ్రాలో 10 లక్షలు ప్రైజ్ వస్తే ఆ ప్రైజ్ మనీని వారం లోపు కలెక్ట్ చేసుకోకపోతే వాళ్ళ రూల్స్ ప్రకారం వేరే వాళ్ళకి ఇచ్చేయాలని ఇదిగో లెటర్ పంపారు. వాళ్ళు డ్రా తగిలిందని చెప్పడానికి వారం రోజుల నుంచి మాకు ఫోన్ ట్రై చేసి కనెక్ట్ అవ్వక ఈ పని చేశారని లెటర్ లో రాశారు. నా ప్రాణం కన్నా మీ ప్రైజ్ మనీ ఎక్కువ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంట్లో ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటే మీకు దెబ్బలు తగిలే పరిస్థితి, వాళ్ళు ప్రైజ్ మనీ మిస్ అయ్యే పరిస్థితి ఉండేది కాదు కదండి. అజయ్ గారు, సిగ్నల్ రావట్లేదని ల్యాండ్ లైన్ కనెక్షన్ పెట్టిస్తానంటే ఇదిగో మీ ఆయనే వద్దన్నాడు. మోహన్ గారు, మీ వల్లే మాకు లక్షలు మిస్ అయ్యాయి. ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటే నాకు దెబ్బలు తగిలేవి కాదుగా. అబ్బా ఆపండి, ఇలా ఒకరినొకరు అనుకునే బదులు ఇప్పటికైనా ల్యాండ్ లైన్ పెట్టించండి. రేపు పొద్దున కల్లా ల్యాండ్ లైన్ పెట్టిస్తా. రాంబాబు, నీకంటే అబ్బా అబ్బా నీకంటే ముందు నేనే పెట్టిస్తా. జాగ్రత్తగా పెట్టండి కనెక్షన్. ఏమయ్యా రాంబాబు, నేను చెప్పాగా నీకంటే ముందే నేను ఫోన్ పెట్టిస్తాను. నేను అప్లై చేసిన వాళ్ళ కనెక్షన్ ఇవ్వడానికి వచ్చారు. అబ్బా అంత లేదు బాబు. బాబు, ఈ ఫోన్ ఎవరి పేరు మీద వచ్చిందో ఈ బాబుకి చెప్పండి బాబు. మోహన్ గారి పేరు మీద సార్. అవునా? అదేంటి, నేను అప్లై చేస్తే ఆయన పేరు మీద కనెక్షన్ ఇవ్వడం ఏంటి? మేము కూడా అప్లై చేసాం బాబు. ఈయన పేరు ఎంతో, మీ పేరు ఆర్తో స్టార్ట్ అవుతుంది సార్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఈయన పేరు ముందుంది కాబట్టి ఫోన్ కనెక్షన్ ముందు ఈయనకే వస్తుంది. ఎవరి పేరు మీద ఉంటే ఏంటి, ఇక్కడ నుంచి మనకి సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉండవు. మనకేంటి, మనకు ఈ ల్యాండ్ ఫోన్ నేను వాడడానికి, మీరు వాడడానికి కాదు. అదేంటండి, ఏదో మీ ఆస్తి అడిగినట్టు అంతలా రియాక్ట్ అవుతున్నారేంటి? ఆ మాత్రం ల్యాండ్ ఫోన్ మేము పెట్టించుకోలేమో ఏంటి? పెట్టించుకోండి, ఎవరు వద్దన్నారు? సార్,
నేను అప్లై చేశాను, మా కనెక్షన్ ఎప్పుడు వస్తుంది? సేమ్ అడ్రస్ మీద ఇప్పుడు రెండు కనెక్షన్స్ ఇవ్వట్లేదు సార్. ఈయన క్యాన్సిల్ చేసుకుంటే గానీ మీ పేరు మీద కనెక్షన్ రాదు. మీరు కాకపోతే వేరే నెట్వర్క్ అండి, ఇంకో నెట్వర్క్ తో కనెక్షన్ పెట్టించుకుంటాను. ఈ ఏరియాలో మా నెట్వర్క్ తప్ప వేరే నెట్వర్క్ వాళ్ళు కనెక్షన్ ఇవ్వరు సార్. రే పదరా పోదాం. ఏమండి ఫోన్ మోగుతుంటే ఎత్తరేంటండి, ఎత్తండి. కొంచెంసేపు మోగనే రాజే. ల్యాండ్ లైన్ ఫోన్ మాట్లాడే ప్రాప్తం లేని వాళ్ళు కనీసం ఆ రింగ్ అయినా విని ఆనందిస్తారు. హలో హలో, మేము అనాథ శరణాలయం నుంచి డొనేషన్ కోసం ఫోన్ చేస్తున్నాం సార్. మనలాంటి గొప్ప వాళ్ళకి ఇలాంటి ఫోన్ కాల్స్ రావటం మామూలే కదా రాజీ. అవును రాజీ, ఈ ఫోన్ వచ్చిన సందర్భంగా నువ్వు అనాథ శరణాలయం వాళ్ళకి డొనేషన్ ఇస్తానని మొక్కుకున్నావా? అనాథ శరణాలయంలో ఫ్రీగా అన్నదానం చేస్తే తిని రావడమే గాని డొనేషన్ ఇచ్చే ఫేస్ ఏనా ఇది? ఈ డైలాగ్ కి థియేటర్ లో పడ్డాయి మంగా విజిల్స్, విలన్ గాడి మొహం మాడిపోయిందనుకో. రాంబాబు మిమ్మల్ని కాదు సార్, అనాథ బంధువు అనే సినిమాలో సీన్ గురించి మంగకి వివరిస్తున్నా. ఏదో సెటైర్లు నువ్వును. హలో హలో సార్, మీరు అర్జెంటుగా వచ్చి మా ఆవిడని చూడండి సార్. దేనికి? మా ఆవిడ ఎంతమంది ఉన్నా మీరే రావాలంటుంది సార్. ఏం మాట్లాడుతున్నామయ్యా, అసలు మీ ఆవిడ ఎవరు? ఆవిడ నన్నెందుకు పిలుస్తోంది? అదేంటి సార్ అలా అంటారు? మీ వల్లే కదా మా ఆవిడ నీళ్లు పోసుకుంది. ఎదుగో నాకేం తెలియదు. ఎవడ్రా నువ్వు? మీరు దగ్గరుండి అన్ని చూసుకుంటానంటేనే కదా మా ఆవిడ మీ చేతిలో పెట్టింది. నాకు తెలియకుండా ఇన్నాళ్ళు స్పెషల్ డ్యూటీ స్పెషల్ డ్యూటీ అంటే చేసి చెప్తా. హలో డాక్టర్ గారు. అదిగో డాక్టర్ అంటున్నాడు చూడు. మీ మొగుడు పిల్లల తర్వాత గొడవ పడచ్చు, ముందు మా ఆవిడ టెస్ట్ చేయండి. నేను డాక్టర్ కాదురా, నా పేరు మోహన్ రా. సార్ మీరు డాక్టర్ గారికి ఫోన్ చేయబోయి పాపం మా మోహన్ గారికి చేశారు. ఆయన పాపం ఇంట్లోనే డ్యూటీ సరిగ్గా చేయడు, ఇంకా బయట ఏం చేస్తాడు? రాంబాబు మీలాంటి గొప్పోళ్ళకే ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తాయండి. ఏదేమైనా మీ ల్యాండ్ లైన్ రింగ్ సౌండ్ అద్దిరిపోయింది. హలో, లేడీస్ టైలర్ షాప్ అండి. రే ఇది టైలర్ షాప్ కాదురా. జాకెట్లు కుడతారండి? నేను లంగా జాకెట్ కుట్టను, పెట్టే ఫోను. చూడండి వీడెవడో చెత్త చెత్తగా మాట్లాడుతున్నాడు. ఎవడ్రా నువ్వు దొంగరా? ఎవడనుకున్నారా ఆడాలతో మాట్లాడడం తెలియదు సార్? ఎవడ్రా నువ్వు? ఎవరనుకుని ఎవరితో మాట్లాడుతున్నావురా? రే నాకు తిక్కరగిందని చంపేస్తాను. రే రాంగ్ నంబర్ రా ఇది, ఫోన్ పెట్టారా నీ దండం పెడతా. పెట్టారా రే దరిద్రుడా, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఇది రాంగ్ నంబర్ రా, ఇంకోసారి చేకిరా నీకు దండం పెడతాను. మాకు ఫోన్ ఇవ్వనంటారా? మీకు ఇలాగే జరగాలి సార్. నాకు ఇప్పుడు అర్థమైంది రాంబాబు, నేను మీకు ఫోన్ ఇవ్వలేదన్న అక్కస్తో నువ్వే అందరి చేత ఫోన్ చేయించి తిట్టిస్తున్నావు కదూ. హలో పట్లేదండి. మోహన్ గారు మిమ్మల్ని ప్రత్యేకంగా వేరే వాళ్లతో తిట్టించాల్సిన అవసరం మాకే ఉందండి. ఈరోజు మీ రాజగారి మిమ్మల్ని తిడుతున్నారుగా. రాంబాబు పదమంగా నిన్ను, దీని కారణం నువ్వే. నిన్ను ఏంటి? నా కర్మ, నా కర్మ. నేను లేను ఇక్కడ. హలో వెంకట్రావు గారు, ఎప్పుడు బయలుదేరుతున్నారండి? రాంగ్ నంబర్. కాదండి.
రాంగ్ కాల్స్ వస్తే హ్యాండిల్ చేయని వాడికి ఫోన్ ఎందుకు దండగా? వీళ్ళకి ఎలాగే జరగాలి. రాంబాబు, ఒకవేళ వాళ్ళ ఫోన్ టార్చర్ తట్టుకోలేక కనెక్షన్ తీసేస్తామంటే మనం తీసుకుందామా? వాళ్ళ కనెక్షన్ తీయాలిగా, అప్పుడు చూద్దాం. పద. హలో, రాంగ్ నంబర్. ప్రస్తుతం ఈ నంబర్ పనిచేయట్లేదు. రాంగ్ నంబర్ సార్, రాంగ్ నంబర్. ఏమండి ఈ ఫోన్ టార్చర్? మన వల్ల కాదండి, ఫోన్ కనెక్షన్ తీయించేద్దామండి. చూసారా, మామూలుగా మాట్లాడుతున్నా కూడా ఫోన్ మాట్లాడుతున్నట్టే చెయ్యి చెవు దగ్గరికి వెళ్ళిపోతుందండి. ఫోన్ తీయించేద్దాం. అలాగే తీయించేద్దాం, తీయించేద్దాం. కానీ మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని ఆ రాంబాబు మంగలు కూడా అనుభవించేలా చేయాలి. అది ఎలా చేస్తామండి? వాళ్ళు ఫోన్ వాడేలా చేయటం వల్లే. వాళ్ళు ఫోన్ వాడకపోతే? వాళ్ళని రెచ్చగొడితే ఆటోమేటిక్ గా వాళ్ళే ఈ ఫోన్ వాడతారు. దెబ్బకి మన టార్చర్ వదిలిపోయి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. సార్, ఈయన ఫోన్ కనెక్షన్ క్యాన్సిల్ చేశారు. మీరు కావాలని అడిగారుగా, మీ పేరు మీద ఫిక్స్ చేయమంటారా? నాకెందుకు రాంబాబు, అనవసరంగా ఫోన్ కనెక్షన్ మిస్ చేయకు రాంబాబు. ఊరికే మనం ఇంత బిల్డప్ అయిపోతే మనం చీప్ అయిపోతాం. ల్యాండ్ లైన్ ఫోన్ మెయింటైన్ చేయాలంటే ఓ లెవెల్ ఉండాలి, ఓ స్ట్రక్చర్ ఉండాలి. వాళ్ళని అడగటం వేస్ట్. నువ్వు తీసేయి. పోలే రాంబాబు, ఆయన అంతగా అడుగుతున్నారు కదా, ఉంచేమందాం. లైన్ మ్యాన్ గారు చెప్తున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటున్నా, కానీ ఒక కండిషన్. ఏంటి సార్ అది? ఫోన్ నెంబర్ సేమ్ ఉన్నా కనెక్షన్ మాత్రం నా పేరు మీదే ఉండాలి. అలా అయితేనే నాకు ఓకే. ఒక్క నిమిషం సార్. సార్, ఆన్లైన్లో మీ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయింది సార్. గంట తర్వాత ఈ ఫోన్ మీ పేరు మీదే ఉంటుంది. థ్యాంక్ యూ. అంతా బానే ఉంది కానీ ఈ ఫోన్ నెంబర్కి రాంగ్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి సార్. క్రాస్ కనెక్షన్ ప్రాబ్లం వల్ల అలా అయింది సార్. ఆ ప్రాబ్లం రాకుండా సిస్టంలో చేంజెస్ చేశాం సార్. అసలు ఆ ప్రాబ్లం వల్లే కనెక్షన్ క్యాన్సిల్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందిగా. నా క్యాన్సిలేషన్ అప్లికేషన్ క్యాన్సిల్ చేసేయచ్చుగా. ఆ కనెక్షన్ నా పేరు మీదే అట్టిపెట్టు. ఆల్రెడీ ఆయన పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది సార్. ఇప్పుడు ఏం చేయలేం. వస్తాను సార్. ఉంటా సార్. హలో, విన్నారుగా, మీకే కాల్ వచ్చినా ఇంకో గంట వరకే. గంట తర్వాత ఏ కాల్ అయినా నాకే, నాదే పదమ్మంగా. ఆగమంగ, మనకింకా టైం ఉంది, వదిలే. చూస్తారే, ఫోన్ తీయండి మీకే. అవునండి, ఆఖరి కాల్ అయినా సరే సరిగ్గా మాట్లాడుతున్నా అన్న ఫీల్ ఉంటుందండి. ఫోన్ లిఫ్ట్ చేయండి. హలో మంగ, ఇలా సోదరులకి చావాలి పద. హలో. ఏ సేటు, నీ మనవరాలు నీకు ప్రాణాలతో కావాలంటే 5 కోట్లు విడిపించుకో. ఇక్కడ వేసుకోవడానికి 1 కోటి కూడా లేక ఏడుస్తుంటే 5 కోట్లు అడుగుతావేట్రా బేవకూఫ్. ఏయ్, కామెడీ చేయకబే. రే, కాల్ చేసి కామెడీ చేస్తుంది నువ్వా నేనా? లేకపోతే నేను చేయటం ఏంట్రా? నాకు మనవరాలు ఏంట్రా? ఏయ్, నువ్వు ఇలాగే మాట్లాడితే నీ మనవరాలు మామూలుగా రాదు. రే, లేకపోతే ఉంచుకోరా, నీ దగ్గర ఉంచుకో. అయినా నాకు మనవరాలు ఎక్కడి నుంచి వస్తుందిరా? ఏయ్, నా దగ్గర నాటకాలు ఆడకు సేట్. నువ్వు సుబ్బు డైమండ్స్ ఓనర్. సుబ్బు సేట్ అని తెలుసు? నెలకు నీ ఆదాయం 1 కోట్ల రూపాయలని తెలుసు. నీకు నీ మనవరాలంటే ప్రాణం అని కూడా తెలుసు. రే, నీకెంత చెప్పినా అర్థం కావట్లేదా? సుబ్బు సేట్. రే, మా దగ్గర నాటకాలేకి బే. డబ్బు ఎప్పుడు తీసుకురావాలో ఎక్కడ తీసుకురావాలో మళ్ళీ ఫోన్ చేస్తా. ఈలోపు పోలీసులకు ఫోన్ చేయడం లాంటి పిచ్చి పని చేసావంటే పుచ్చ పగిలిపోద్ది. నీకు కాదు, నీ మనవరాలికి పెట్టపడ. రే, నీకెంత సీన్ ఎప్పుడు వచ్చిందిరా? అన్నా, మన కిడ్నాప్ చేసిన బొడ్డది ఉంది, అది నేర్పించిందే. రాంగ్ కాల్ అని తెలుసు కూడా అంతసేపు మాట్లాడారేంటండి? కాల్ రాంగే రాజీ, కానీ మ్యాటర్ రైట్ అనిపిస్తుంది. ఏమండి, టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి ఈ నెంబరు ఇంతకు ముందు సుబ్బిశెట్టి వాళ్ళ పేరు మీద ఉందా? ఉంటే
ఆయన ఆల్టర్నేటివ్ నెంబర్ ఏంటి అని అడగండి. అర్జెంట్ గా ఒక విషయం చెప్పాలని చెప్పండి. సూపర్ ఐడియానే. ఓకే సార్, థ్యాంక్ యూ. రాజీ, ఆ కిడ్నాపర్ చెప్పినట్టు ఈ ఫోన్ ఇంతకుముందు ఆ సుబ్బిశెట్టి పేరు మీద ఉండేది. ఆయన కొత్త నెంబర్ కూడా చెప్పారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంకెందుకు ఆలస్యం? మీరు ఫోన్ చేయండి. హలో హలో, సుబ్బిశెట్టి గారేనా మాట్లాడేది? అరే సుబ్బిశెట్టికి ఫోన్ చేసిన సుబ్బిశెట్టి మాట్లాడకుండా నీ తాత మాట్లాడతాయి. అరే నాకీ టైం వేస్ట్ చేయకుండా ఎందుకు ఫోన్ చేసేవో చెప్పు. అరే అవతల నాకీ చాలా టెన్షన్ గా ఉందిరా భాయ్. మీ మనవరాల గురించి ఫోన్ చేశాను. మాఫ్ కీజియా సాబ్, నేను మీకు ఫోన్ గురించే వెయిట్ చేస్తున్నా. నా మన్మరాల్ని ఏమీ చేయకండి సాబ్. ఆ సేటు నేను చెప్పేది వినండి. అరే నాకి ఉన్నది ఒకదే మన్మరాల్, నీకు కావాలంటే 10 కోట్లు ఇస్తాను. 10 కోట్లు ఇస్తాను, 10 కోట్లు. నేను ఈ విషయం పోలీసులకి న్యూస్ ఛానల్కి చెప్పాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. హలో 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 హలో. రక్తియా, ఏంటండి 10 కోట్లు అంటున్నారు? ఆ సేటు నేను కిడ్నాపర్ అనుకుని వాళ్ళ మనవరాలను వదిలేస్తే 10 కోట్లు ఇస్తానంటున్నాడు. అంటే పాప నిజంగానే కిడ్నాప్ అయిందన్నమాట. అయ్యో పిచ్చిదానా, నువ్వు కిడ్నాప్ గురించి ఆలోచిస్తున్నావు, నేను డబ్బుల గురించి ఆలోచిస్తున్నాను. డబ్బుల గురించి ఆలోచించడం ఏంటండి? కిడ్నాపర్లు పాపను వదలాలంటే 5 కోట్లు ఇవ్వాలంటున్నారు. సేటేమో పాపను వదిలితే 10 కోట్లు ఇస్తానంటున్నాడు. సేట్కి ఏమన్నా పిచ్చా? వాళ్ళు 5 కోట్లు అడుగుతుంటే 10 కోట్లు ఇస్తానంటే ఏంటండి? పిచ్చిదానా, కిడ్నాపర్స్ దృష్టిలో నేను సుబ్బిశేటు, సుబ్బిశేటు దృష్టిలో నేను కిడ్నాపరు. అంటే కిడ్నాపర్ లాగా ఆ సేట్ దగ్గర 10 కోట్లు తీసుకొని సేట్ లాగా ఆ కిడ్నాపర్ కి 5 కోట్లు ఇస్తే మనకి 5 కోట్లు మిగులుతాయన్నమాట. ఏమండి, ప్లాన్ అదిరిపోయిందండి. కానీ ఇందులో ఏదైనా మిస్టేక్ జరిగితే పోలీసులు మనల్ని లోపల వేస్తారండి. గంట తర్వాత ఫోన్ రాంబాబు పేరు మీద ఉంటుంది కాబట్టి పోలీసులు రాంబాబుని అరెస్ట్ చేస్తారు. మనం సేఫ్ రాజీ. ఏమండి, ఫోన్ రాంబాబు పేరు మీద ఉంటే మనల్ని ఫోన్ వాడుకోనివ్వడు కదండి. రాంబాబు నీకు సర్ప్రైజ్. ఏంటది? ఇదేం మంగ ఎంత పెద్ద సెల్ ఫోన్ కొన్నావు? నీ బొంద, ఇది సెల్ ఫోన్ కాదు, కార్డ్లెస్ ఫోన్. ల్యాండ్ లైన్ హాల్లో ఉంది కదా, కాల్ వస్తే అక్కడి వరకు వెళ్ళి మాట్లాడాలి. అదే ఇదైతే సెల్ ఫోన్ లాగా తిరుగుతూ తిరుగుతూ మాట్లాడుకోవచ్చు. అలా తిరుగుతూ ఉంటే కళ్ళు తిరుగుతాయి కదా. వెటకారమా? జోక్ చేశా. కామెడీ అంట, కామెడీ అంట. రాంబాబు నువ్వు మంగన పిలువు స్వీట్ గా. మంగా? అదేంటి పిలుపు తేడాగా ఉంది. రాంబాబు రాంబాబు, ఏంటే తెగ మెరిసిపోతున్నావు ఇవాళ? కొత్తగా మెరిసిపోయేదే ఉంది, రోజు మెరిసిపోతూనే ఉంటాగా. మంగా, నీ చీర ఎంత బాగుందో. మొన్నగా చండాలంగా ఉందన్నావు. చిచీ, చిల్చేసామనుంటుంది అది నీకు చండాలంగా అన్నట్టు వినిపించుంటుంది. ఏంటి మనకి క్రీమ్ బిస్కెట్స్ వేస్తున్నారు? అదే ఆలోచిస్తున్నా, వెనకాల ఏం గోతులు తవ్వుతున్నారా అని. మోహన్ గారు మర్చిపోయినట్టున్నారు, ఇక నుంచి ఈ ఫోన్ కి ఓనర్ నేను, మీరు కాదు. అలవాటైపోయి ఆ పొరపాటు మళ్ళీ చేయకండి. రండి. హలో జరగ. హలో, ఎవరు? నేనండి గోపాలరావుని. కోట ఆర్డర్ ఇచ్చాను కదా, రెడీ అయిందా? చూడు బాబు, ఇప్పుడు నువ్వు ఫోన్ చేసిన నెంబర్ మేము వాడుతున్నాం. ఆయనతో నువ్వు మాట్లాడాలి అనుకుంటే ఆయనకు వేరే నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కి ఫోన్ చేయి. ప్రస్తుతం ఫోన్ పెట్టే. రాంగ్ కాల్ వచ్చినప్పుడు మాట్లాడే పద్ధతి ఇది. అవును మోహన్ గారు, ఇందాక నుంచి వస్తున్నాను. మీరేదో టెన్షన్ పడుతున్నట్టున్నారు. నేనా? అదేం లేదే. షూర్ షూర్. అంతే అది,
వీళ్ళ బామ్మగారికి ఒంట్లో బాగాలేదని న్యూస్ వచ్చిందండి. ఎప్పుడో వినాల్సి వస్తుందో అని టెన్షన్ పడుతున్నారు అంతే. అయ్యో రాంబాబు, ఒకవేళ ఫోన్ వస్తే పాప వాళ్ళనే మాట్లాడమని చెప్పు, నాకు వేరే పనుంది. రాంబాబును కూడా ఎలాగోలా ఇక్కడి నుంచి పంపించాలి. నేను చూసుకుంటావా, మన ప్లాన్ అప్లై చేస్తా. నేను మంగకు హెల్ప్ చేసి వస్తాను. మోహన్ గారు, లాజిక్ ఆలోచిస్తే మీరు ఈ ల్యాండ్ లైన్ ఫోన్ వాడడానికి నేను ఒప్పుకోకూడదు. ఎందుకని అడగరా? ఎందుకు? ఎందుకంటే ఈ కనెక్షన్ మీ పేరు మీద ఉన్నప్పుడు నన్ను మీరు వాడినిచ్చారా? లేదే. అంటే నీ మంచితనం గుర్తించక అలా జరిగిపోయింది రాంబాబు. ఆహా, జాబా ఫోన్ ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చా? మంగకేదో అయినట్టుంది, వెళ్ళి చూసినా పో. మంగా, నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. మరక్కడ హాల్లో హలో. నాకదే డౌట్ వచ్చింది. ఉండు. ఏయ్, నీ మనవరాలను వదలాలంటే ముందు అడ్వాన్స్గా 2.5 కోట్లు ఇవ్వాలి. మాకు నమ్మకం కుదిరాక మిగిలిన డబ్బులు ఎక్కడ ఇవ్వాలో ఎలా ఇవ్వాలో చెప్తాం. మాకు డబ్బు ముందుగా అందితేనే నీ మనవరాల్ని నీకు అప్పగిస్తాం. నా మనవరాల్ని ఏం చేయకండి, మీరు అడిగినట్టే 2.5 కోట్లు తీసుకొస్తాను. హలో హలో హలో. సేఫ్ అవుతుంది, మనకి 50-50. అంటే మీకు 1 కోటి, మాకు 4 కోట్లు మిగులుతాయి. హలో, మాకు లెక్కలొచ్చు. అరే ఆగుండ్రా బాయ్, ఆగుండ్రి. ఓరి నీ అబ్బా, ఏంట్రా నీ గోళ? డబ్బులు ఇచ్చావా, నోరు మూసుకొని దుప్పేచ్చుగా. ఏంది ఎవ్వ గోళ? ఇంత డబ్బు వచ్చాక ఇంకా నువ్వెందుకే? నేను చక్కగా కొత్త పిల్లని తెచ్చుకుని హాయిగా ఎంజాయ్ చేస్తా.